బియ్యం ధరలకు కళ్లం వేసేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలను ప్రారంభించింది. భారత్ బ్రాండ్ పేరుతో రైస్ విక్రయాలను మొదలుపెట్టింది. 29 రూపాయలకే సన్న బియ్యం అందించే కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జెండా ఊపారు. 5-10 కిలోల బ్యాగుల్లో భారత్ బ్రాండ్ రైస్ అందుబాటులో ఉంచారు. ఢిల్లీలోని కర్తవ్య పద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. భారతదేశంలో బియ్యం ధరలు భారీగా పెరగడంతో వీటన్నిటికీ కట్టడి చేసేందుకు, అంటే ఈ ధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారత్ రైస్ అనే ఒక ప్రొడక్ట్ను ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. ఈ భారత్ రైస్ కిలో 29 రూపాయలకే మధ్యతరగతి ప్రజలకు అందజేయబోతుంది. ఈరోజు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ భారత్ రైస్ను సంబంధించి ఫ్లాగ్ ఊపి, జెండా ఊపి ఈ 100 వ్యాన్ల ద్వారా, అంటే ఈ మొబైల్ వ్యాన్ల ద్వారా వీటిని ఈ 29 రూపాయలకు కిలో బియ్యాన్ని 5 కేజీలు 10 కేజీల ప్యాకెట్ల రూపంలో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ వీటిని ఎక్కడ కొనాలి, ఎలా కొనుగోలు చేయాలనే విషయంపై కూడా క్లారిటీగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజీవ్ చోప్రా కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. వచ్చే వారం నుంచి బియ్యం విక్రయాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. అంటే ఈరోజు ప్రారంభించినప్పటికీ కూడా వచ్చే వారం నుంచి ఇవన్నీ కూడా మార్కెట్లో అందుబాటులోకి వస్తాయంటూ కూడా సంజీవ్ చోప్రా తెలిపారు. కేంద్ర మంత్రి, ఇతర బీజేపీ నేతలందరూ కూడా, అంటే దాదాపు 100 వ్యాన్లు, మొబైల్ వ్యాన్లు ఏవైతే వ్యాన్లు ఉన్నాయో వ్యాన్లోనే మొత్తం గోధుమలు కానీ మొత్తం అన్ని రకాల ప్రోడక్ట్లు తక్కువ రేట్లు, ఉల్లిపాయలు, కందిపప్పు, రైస్, కిలో రైస్ 29 రూపాయలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, అంటే బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం 50 నుంచి పైగానే ఉన్న నేపథ్యంలోనే వీటినన్నింటిని కూడా అందుబాటులోకి తక్కువ ధరలకు తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దానిలో భాగంగానే జెండా ఊపి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ బియ్యాన్ని ప్రజలకు తీసుకువచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే వచ్చే వారం నుంచి కూడా ఈ సన్న బియ్యం నుంచి, అంటే వచ్చే వారం నుంచి బియ్యం విక్రయాలు ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలోనే మధ్యతరగతి ప్రజలకు ఇదొక ఊరటగా చెప్తున్నారు. భారత్ రైస్ పేరిట 29 రూపాయలకే సన్న బియ్యం తీసుకొస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం, వాటిని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలు కూడా విక్రయించనుంది. అలాగే ఈ కామర్స్ వేదికలను భారతదేశ రైస్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు సంజీవ్ చోప్రా. అయితే అంటే ఈ అన్ని కూడా అందులో అందుబాటులో తీసుకొస్తామని కూడా చీఫ్ సెక్రటరీ తెలిపారు. అంటే ప్రధానంగా ఎవరైతే మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సంజీవ్ చోప్రా తెలిపారు. అంటే ఇవి కూడా ప్రధానంగా 5 కిలోలు 10 కిలోల బ్యాగుల్లో భారత్ బ్రాండ్ రైస్ విక్రయిస్తామని తెలిపారు. రిటైల్ మార్కెట్లో తొలిదశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయిస్తున్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు మన వెనకే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారు. అంటే పీయూష్ గోయల్ చేతుల మీదుగా జెండా ఊపి జెండా ఫ్లాగ్ ఆవిష్కరణ చేసి పీయూష్ గోయల్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే మొత్తంగా అంటే మధ్యతరగతి ప్రజలకు, అంటే భారీగా బహిరంగ మార్కెట్లో బియ్యం ధర అనేది భారీగా ఉన్న నేపథ్యంలోనే ఈ 29 రూపాయలకే మధ్యతరగతి ప్రజలకు సన్న బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దీనికి జెండా ఊపి పీయూష్ గోయల్ కొద్దిసేపటి జెండా ఊపి ఈ ప్రక్రియను ప్రారంభించారు. మనం వెనుక చూస్తున్నాం, మొత్తం 100 పైగా వ్యాన్లు ఇక్కడ ఈ సన్న బియ్యం సంబంధించి, 29 రూపాయలు కిలో బియ్యానికి సంబంధించి కూడా వ్యాన్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఇవన్నీ కూడా 5 కేజీలు 10 కేజీల ప్యాకెట్ల రూపంలో వీటిని అందుబాటులో తీసుకొస్తాము. అంటే ఈరోజు కేంద్ర మంత్రి చేతుల మీదుగా జెండా ఊపి ఈ వ్యాన్లను ప్రారంభించినప్పటికీ కూడా వచ్చే వారం నుంచి కూడా ఇవన్నీ మార్కెట్లో అందుబాటులోకి వస్తాయంటూ కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ అయితే తెలుపుతోంది. మొత్తంగా చూసుకుంటే ఈ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ జెండా ఊపి ప్రారంభించిన 100 వ్యాన్లు మన వెనకే ఒక్కొక్కటిగా వెళుతున్నాయి. అంటే మధ్యతరగతి ప్రజలకు, అంటే సామాన్య జనానికి ఈ బియ్యం అనేది బహిరంగ మార్కెట్లో భారీగా రేట్లు ఉన్న నేపథ్యంలో సన్న బియ్యాన్ని అతి తక్కువ ధరకు 29 రూపాయలకే తీసుకొస్తామంటూ కూడా ఇప్పటికే గోధుమ పిండికి సంబంధించి కూడా ప్రధానంగా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఇక్కడ మనం చూస్తుంటే ప్యాకెట్లు మనం కనుక ఒకసారి చూస్తే కనుక ఈ 5 కిలోల ప్యాకెట్లు, అంటే చూస్తున్నాం 5 కిలోల ప్యాకెట్ 5 కేజెస్ భారత్ రైస్, ఈ 5 కేజెస్ అలాగే
ఇక్కడ ఉల్లిపాయలు కూడా అన్ని కూడా తక్కువ రేట్లో తీసుకొచ్చేందుకు కూడా ఇక్కడ మొత్తం సిద్ధం చేస్తారు. మొత్తం ఇక్కడ చూస్తున్నాం ఒక వ్యాన్ ఏదైతే వ్యాన్ అవుతుందో ఈ వ్యాన్లో మొత్తం 5 కేజీలు 10 కేజీల రైస్ బ్యాగ్ను ఇక్కడ సిద్ధం చేశారు. కిలో రైస్ 29 రూపాయలు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం సంబంధించి ఎన్సీసీఎఫ్ ఫేర్ ప్రైస్ లిస్టు భారత్ చేవల్ 10 కేజీస్ 290 అంటే 29 రూపాయలు, భారత్ చేవల్ 5 కేజీస్ 145, భారత్ ఆట 275, భారత ఆట 5 కేజీస్ 137, ఇలా మొత్తం అన్నీ కూడా తక్కువ ధరలో విక్రయించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రొడక్ట్ అయితే మనం ఇక్కడ వెహికల్లో చూస్తూ ఉన్నాం. ఇది 5 కేజీస్ ప్యాకెట్, అలాగే ఇది 10 కేజీస్ ప్యాకెట్ ఏదైతే మనం చూస్తున్నామో ఇది 10 కేజీస్ 290 10 కేజీస్ ప్యాకెట్, ఇది 5 కేజీస్ ప్యాకెట్, ఈ రెండు కూడా అన్ని కూడా ఈ అంటే బియ్యం అనేది బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే యోచనలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుని దానిలో భాగంగా భారత్ రైస్ అనే పేరు పెట్టి 29 రూపాయలకి సన్నబియ్యాన్ని మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అంటే కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ జెండా ఊపి ఈ వ్యాన్లను ప్రారంభించారు. ఇక వచ్చే వారం నుంచి ఈ బహిరంగ మార్కెట్లలో ఈ 5 కేజీలు 10 కేజీల బ్యాగ్ల రూపంలో 29 రూపాయలకి కిలో బియ్యం అందుబాటులోకి రాబోతుంది. ఈ ఆశ శురు హో రహా హై పూరి భారత్ వర్ష మే ఔర్ పూరే భారత్ మే ఈ జో చావల్ హై ఈ భారత్ చావల్ కే నామ్ సే భారత్ రైస్ కే నామ్ సే పూరే దేశ్ మే జితనే భీ రాజ్య హై సభీ మే జనతాఓ కో యే ఉపలబ్ధ హోగా. ఈ సోటెక్స్ చావల్ హై, సాఫ్ సుత్రా చావల్ హై, యే సాఫ్ సుత్రా చావల్ హై జో కి 5% బ్రోకెన్ హై, బహుత్ హి అచ్చా అచ్చా క్వాలిటీ కా చావల్ హై జో బహుత్ హి సస్తా రేట్ మే లోగోన్ కో మిలేగా. ఈ 10 కిలో ఔర్ 5 కిలో కే ప్యాకింగ్ మే ఉపలబ్ధ హోగా, 290 రూపే మే 10 కిలో మే లోగ్ ఉస్కో ఖరీద్ సక్తే. ఏ అభీ 29 రూపీస్ మే బేచ్ రహే, ఓపెన్ మార్కెట్ మే కిత్నా హోగా? ఓపెన్ మార్కెట్ కే మే ఇస్కా రేట్ లగ్భగ్ 38 రూపీస్ కే ఆస్పాస్ హోగా పర్ కిలో. యెస్. అభీ దూసరా భీ హై, దూసరా ప్రోడక్ట్? దూసరా ప్రోడక్ట్ యే భారత్ దాల్ హై, జో హమ్ 60 చనా దాల్ హై జో పహలేసే బిక్ రహా హై, యే 60 రూపే కిలో హై. దిల్లీ మే కేంద్ర భండార్ కే స్టోర్ మే హమ్ ఇస్కో 58 రూపే మే దే రహే, బాకీ జాగా యే జో హోల్సేలర్స్ కే త్రూ మే బికేగా, రిటైల్ ఔట్లెట్ మే యే 60 మే బికేగా. యే భీ బహుత్ సస్తా హై, యే మార్కెట్ సే లగ్భగ్ 20 సే 30% సస్తా మే హమ్ లోగోన్ కో దే రహే. ఔర్ రైస్ ఔర్ చావల్ కే జో దాల్ కే లావా హమ్ భారత్ ఆటా హై, जो पहले से ही स्कीम चल रही है, गवर्नमेंट ऑफ इंडिया का इनिशिएटिव है, इसमें बहुत ही सस्ता में 27 रुपये 50 पैसा किलो में 10 किलो 275 रुपये में 10 किलो का आटा ये लोगों को मिल रहा है. तो ये तीनों आर्टिकल जो है, चावल दाल और आटा, ये तीनों चीज़ जो है मध्यम वर्ग के लोगों के लिए एक अच्छा सौगात है गवर्नमेंट ऑफ इंडिया का जो कि लोगों तक पहुँच रहा है. थैंक यू. ये सभी के लिए है या सभी खुदरा दुकानों में जाएगा, आगे जितने भी फेयर प्राइस शॉप है या जितने भी मार्ट है, रिलायंस है, सब जगह आज के दिन में रिलायंस में ये दाल अवेलेबल है. तो जितने भी छोटे छोटे दुकानें हैं वो सब में ये चीज़ें मिलेगी, उपलब्ध होगी और वो सारे जनता जो है, आम जनता जो है, इसके लाभ उठा सकते हैं. मार्केट में चना दाल पहले से है, आटा पहले से है, चावल की शुरुआत आज से हो रही है जो कि सारे दिन में कुछ दिनों में सारे दुकानों में देखने लग जाएगी. दिन में कितना बेच सकते हैं, पूरा कितने अवेलेबल है, कितना टन? देखिए वो तो डिपेंड करेगा कि देखिए जितने भी फेयर प्राइस शॉप है इंडिया में और जहाँ जहाँ भी रिटेल आउटलेट से केंद्रीय भंडार का, नेफेड का, एनसीसीएफ का, वहाँ तो ये बिक ही रहा है. उसके अलावा भी जो हमने जो मिल्स को दे के जो भी पॉइंट्स है, जो भी रिटेल पॉइंट्स है, वहाँ भी हम आप उपलब्ध करा रहे हैं ताकि मैक्सिमम से मैक्सिमम लोगों को इसकी बेनिफिट मिल सके. मेरा नाम आलोक कुमार पाड़ी है, मैं डिप्टी जनरल मैनेजर हूँ केंद्रीय भंडार. थैंक यू. कैमरामैन साई तो शिवा बिक टीवी न्यू दिल्ली.